సార్ రోబోలో విలన్ క్యారెక్టర్గా మిమ్మల్ని అడిగారని నన్ను అడిగారు అంటే యాక్చువల్లీ నేను జీన్స్ అనే సినిమాలో నేనే హీరోగా చేయాలి ఓకే దయ్యం సినిమా రత్నం గారు హిందీ తమిళ్లో రత్నం గారు ప్రొడ్యూసర్ ఓకే తెలుగులో రాము గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ తెలుగులో సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది దాంట్లో నేను తెలంగాణ యాస మాట్లాడటం అనేది మొత్తం హీరోయే తెలంగాణ యాస మాట్లాడటం అనేది ఆ రోజుల్లో అది చాలా కొత్త ప్రక్రియ అవటం వల్ల ఆంధ్రతో పాటు తెలంగాణకు కూడా ఎక్కలేదు టూ ఎర్లీ ఎర్లీ అండ్ నేను చాలా అథెంటిక్ బికాస్ ఐ బేసికలీ సిన్స్ ఫ్రమ్ హైదరాబాద్ యా సో ఐ యూజ్డ్ వెరీ అథెంటిక్ స్లాంగ్ అది రత్న గారు తమిళ్లో దాన్ని పేయి అనే పేరుతో తీశారు ఓకే ఆయన అంటే ఇట్స్ ఆల్మోస్ట్ దీన్ని ఒరిజినల్ పెట్టుకుని ఫ్యూ థింగ్ తమిళ్లో చాలా పెద్ద హిట్ అయిందండి అది ఆ సినిమాకి అక్కడ ఇన్ఫ్యాక్ట్ అది అని నాకు గుర్తు పెద్ద నాకు గుర్తు రావట్లేదు దాని ముందర దాని తర్వాత జీన్స్ ఆ టైంలో శంకర్ గారిని కలవటం ఆయన నాకు జీన్స్ చెప్పారో లేకపోతే జీన్స్ తర్వాత సినిమా చెప్పారో గుర్తులేదండి అది ఐ వాజ్ సో హ్యాపీ సో కిక్డ్ బట్ సమ్హౌ అది ఏదో ఎందుకో అప్పుడు ఓకే ఇప్పుడు మళ్ళీ రాము గారు వద్దన్నారు అందుకని చేయలేదు అనే అభాండాలు ఆయన మీద అది ఆయన క్రెడిట్లో వేయకుండా ఇంకెందుకో చేయలేదు అప్పుడు ఏం గుర్తులేదు నాకు ఓకే మాకు అర్థమైంది అదండి అది చేయలేదండి దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్గా శంకర్ గారు నన్ను అప్రోచ్ అవ్వలేదు బట్ ఐ వాజ్ ఆఫర్డ్ రోబోలో బట్ ఇట్ సమ్హౌ ఇట్ డిడ్ మెటీరియలైజ్ దాని తర్వాత అసలు క్యారెక్టర్ రిజెక్ట్ చేశారా మీరే నో అని చెప్పినట్టుగా విన్నాను నేను యాక్చువల్గా వినడానికి బాగుంటుంది అవును నేనేనో అన్నాను అంటే వినడానికి బాగుంటుంది కదండి అవును నేనేనో అన్నాను అంటే వినడానికి బాగుంటుందని చెప్తున్నాను లేదండి అంటే నేను అంటే బేసికలీ ఐ థాట్ అంటే నాకు శంకర్ గారు చెప్పలేదు ఓకే దే వాస్ సమ్ ఫ్రమ్ ప్రొడక్షన్ థింగ్ సో ఐ థాట్ దే వాస్ నథింగ్ ఫర్ మీ టు డూ ఎందుకంటే రజనీకాంత్ గారి సినిమాలో ఉంటే చాలు అనుకుంటాము కానీ ఆయన సినిమాలో ఉంటే నన్ను కూడా నేను చూసుకోను నేను కూడా ఆయన్నే చూస్తాననే ఉద్దేశంతో చేసి ఉండనప్పుడు అప్పుడు నా థాట్ ప్రాసెస్ గుర్తులేదు నాకు ఇది అడగడానికి ఇంకొక రీజన్ ఉంది ఇట్లా మీరు చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు కూడా రిజెక్ట్ చేస్తూ పోతుంటారనే టాక్ అంటే మళ్ళీ అదే మీ పరిధిలో మంచి నా పరిధిలో మంచి కాదు మరి ఇప్పుడు ఏది మంచి మీ పరిధి కరెక్ట్ సో కాబట్టి నాకు నచ్చిన సినిమాలు ఏమంటే మనకు నాకు నచ్చిన ఆడిన సినిమాలు మంచి సినిమాలు ఆడని సినిమాలు పిచ్చి సినిమాలు అంటారు కదా అలాగే నాకు నచ్చిన సినిమాలు మంచి సినిమాలు నాకు నచ్చని సినిమాలు పిచ్చి సినిమాలు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను సార్ ఇలా కూర్చొని అడుగుతాను అంటే వెళ్ళిపోవడానికి వీలుగా అట్లా కూర్చొని అడిగి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను ఈయనకు ఫస్ట్ మీకు తెలియదు కనుక ఇది నా ఆఫీస్లో జరుగుతుందండి నా ఆఫీస్లో ఇది అతి లోపల భాగం ఇది అవును ఇక్కడ నుంచి ఆయన బయటికి వెళ్ళే లోపు పైకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా కల్పించవచ్చు పైకి అంటే ఆ పైకి కాదు మా ఇంట్లో పైకి కింద ఆఫీసు పైన వెళ్ళండి చెప్పండి సార్ అడగండి సార్ సార్ మీరు మీ 46 ఏట పెళ్లి చేసుకున్నారు కదా ఎందుకు అంత లేట్ అయింది సార్ సార్ అని ఇప్పుడు వణికిపోయి లేదు భయపడి లేదు లేదు లైసెన్స్ ఎప్పుడు ఇస్తారండి 18 ఏళ్ళకి ఇస్తారు ఏజ్ మీరు ఏజ్ మాట్లాడుతున్నారు ఓకే లైసెన్స్ ఎప్పుడు ఇస్తారు అచ్చా డ్రైవింగ్ వచ్చినప్పుడు నాకు ఇప్పుడు డ్రైవింగ్ వచ్చింది కాబట్టి లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చు అనుకున్నా ఓకే ఏమండి ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు చేసుకోవచ్చు అనుకున్నా ఓకే ఓకే దాని తర్వాత ప్రశ్న మీరు అడగలేదు నేను అడుగుతా తెలుసుకున్నానా తెలుసుకున్నాను ఓకే ఏంటి అంటే అరే బేవర్స్ నా అక్కడ ఇంతకాలం ఆగేవు కదా ఆగిపోతే సరిపోయేది కదా అంటే మామూలుగా వర్మ క్యాంపులు వాళ్ళందరూ అంటే పెళ్ళి అంటే చేసుకోరు వర్మ శిష్యుడు కాబట్టి ఈయన వదిలేశాడు బ్లా బ్లా ఏమండి పెళ్లి మీద వచ్చే జోకులు ఈ ప్రపంచంలో వర్మగారు పుట్టకముందు వర్మగారి నాన్నగారు పుట్టకముందు వర్మగారి తాతగారు పుట్టకముందు నుంచి వస్తున్నాయి అవును వర్మగారి మనవరాలు పుట్టిన తర్వాత ముని మనవరాలు పుట్టిన తర్వాత కూడా కంటిన్యూ ఉంటాయి అవును కదా సో పెళ్లి మీద జోక్ కనుక్కుంది రాముగారు కాదు కాదు పెళ్ళితో ప్రాబ్లమ్స్ అనేవి గుమ్మడి గారి సినిమా రేలంగి ఏమండి గుండమ్మ కథ నుంచి ఇల్లరికన్ సినిమాలో జమున గారి క్యారెక్టర్ దగ్గర నుంచి ఉన్నాయి ఓకే కదా
కాబట్టి వర్మగారు బ్యాచ్కి పెళ్ళి ఇష్టం లేదు కాదు, వర్మగారు బ్యాచ్ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పగలిగే ధైర్యం చేసిన బ్యాచ్. మిగతా వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోతూ తెలియకుండా మీ కెమెరామెన్ గారు రెండు నాట్స్ ఇలా ఊపారు. అచ్చా, ఆయన చాలా బాధల్లో ఉన్నాడు ఆ విషయంలో. ఆయన బాధల్లోనే ఉన్నాడు, చాలా తక్కువ అని ఉండదండి. రెండు హత్యలు చేసినా మూడు హత్యలు చేసినా శిక్ష ఉదయం. సో చెప్పండి సార్, నెక్స్ట్. సో ఆ తేడా ఏమైనా గమనించేసారు? అనవసరంగా పెళ్లి చేసుకున్నా. గమనించానండి, గమనించాను. పెళ్లికి ముందు చాలా బాగుండేవాడిని. ఓకే, చాలా పీస్ఫుల్గా ఉండేవాడిని. ఓకే, ఇప్పుడు ఇంకా పీస్ఫుల్గా ఉన్నారా? చూసారా, ఇప్పటికీ పాజిటివిటీకి వచ్చాడు. ఈయన పెద్ద రాజుగారు పెద్ద భార్య కదా, ఈయన గుర్తొచ్చింది. ఎస్, నెక్స్ట్ అండి. సో మేడం మళ్ళీ సినిమాలు చేస్తారా సార్? మానిపించేశారా? మీకు పెళ్ళైందా? అయింది సార్. ఎంత స్టూపిడ్ క్వశ్చన్ అడుగుతున్నాయండి. మన డెసిషన్లో బొక్క కూడా వర్కౌట్ అవ్వండి. ఓకే, మనం చెప్తే వింటాం. ఓకే, మనం చెప్తే చెయ్యకపోవటం, చెయ్యటం ఫస్ట్. సెకండ్ అండి, ఎవరి డెసిషను ఎవరి లైఫ్ వాళ్ళది అయినప్పుడు మనం ఎవరు అండి చెప్పటం తప్పు కదండి. ఆయన అంటే విమెన్కి ఈక్వల్ డెసిషన్ పవర్ ఉన్నప్పుడు తను చెప్పాల్సిన సమాధానాలు నేను ఎలా చెప్తాను? మీరు నన్ను తొక్కేస్తున్నట్టుంది. అది తన డెసిషను, తన ఇష్టం. ఈయన విమెన్ ఎంపవర్మెంట్ని ఈయన హ్యూమిలేట్ చేస్తున్నాడు. అనుకోవట్లేదు సార్. ఏమండి, లేకపోతే నేను అంటే మీ పర్మిషన్ ఉందా, మీరు మన మగధనంతో ఇచ్చే పర్మిషన్ అనేది మాట్లాడుతున్నాడు ఈయన. ఎవరు ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళది, నేను ఎవరు, నేను పర్మిషన్ ఇవ్వడం, వాట్ నాన్ సెన్స్ ఈజ్ ఈ టాకింగ్. యాక్చువల్గా మీ పర్మిషన్ అనలేదు సార్, మేడం చేస్తారంటే మీరు నాకు ఎవరు చెప్తారు కదా, మామూలుగా ఇన్ఫర్మేషన్ సార్. లేదు సార్, అసలు ఎవరి డెసిషన్? తన లైఫ్ డెసిషన్, తనది నేను చెప్తానండి. ఓకే, అంతే కదండి. పెళ్ళి అయిన తర్వాత అడుగుతున్నాడు, నాకన్నా సీనియర్ పెళ్ళిలో. రైట్, ఓకే సార్. రైట్, సో కమింగ్ బ్యాక్ టు MMOF, హీరోగా మళ్ళీ స్టార్ట్ చేసినట్టే అనుకోవచ్చా? మీరు కొత్తగా ఇంకో 6 సినిమాలు కూడా సైన్ చేస్తున్నారని విన్నాను నేను. ఐ డోంట్ నో, ఐ విల్ టెల్ యూ సంథింగ్ అండి. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా సినిమాని సినిమాలాగే చూశాను, సినిమాని సినిమాలాగే ప్రేమించాను. ఎగ్రే పావురావు అని సినిమా చేస్తున్నప్పుడు నన్ను అందరూ చేయొద్దని చెప్పారు. ఎందుకు అంటే నువ్వు ఇండివిజువల్గా హీరోగా సినిమా చేస్తున్నప్పుడు డ్యువల్ హీరో చేయటం ఎందుకు, వై షుడ్ యూ డూ అన్నారు. నేను కథ వినకుండా ఎందుకు డెసిషన్ తీసుకోవాలి అని నేను అప్పుడు బాంబే పీరియడ్ నిమిత్తం నేను మారిషస్ వెళ్తున్నాను. క్రిష్ కృష్ణారెడ్డి గారు, అంటే నేను ముద్దుగా ప్రేమగా క్రిష్ని పిలుచుకుంటాను. మా క్రిష్, అప్పటికి కృష్ణారెడ్డి గారు నాకు పరిచయం లేదు ఆయన. హలో, హాయ్ సార్, నా దగ్గర 15 మినిట్స్ టైం ఉందండి, ఈ 15 మినిట్స్లో మీరు కట్ చెప్పగలిగితే వింటానండి. అది నిజం, ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలని, ఇది షూటింగ్ కాదు నాకు ఆగడానికి, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, 15 మినిట్స్ టైం ఇస్తాను మీకు, చెప్పగలరా అన్న. కుదరదండి, నాకు 1 అవర్ కావాలి అని అంటాడు ఆయన. అనుకున్నా సరిపోతుందండి అన్నాడు. 12 మినిట్స్లో చెప్పాడు నాకు కథ. నాకు ఆయన 12 మినిట్స్ కథ చెప్తే చాలా నచ్చింది కథ. ఎందుకు చెప్పనా మీకు, ఒక డైరెక్టరు ఒక కథని 12 నిమిషాల్లో చెప్పగలిగాడు అంటే, దాని సారాంశాన్ని ఇంత చేయగలిగాడు అంటే, దాని మీద ఉండే కమాండ్ మనకి తెలుస్తుంది. దాంట్లో ఆ సినిమాలో 8 పాటలు ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ ఇనీషియల్గా నాకు 3 పాటలే ఎంతో అనుకున్నారు, క్రమక్రమేణ అది సగం పాటకు వచ్చింది. నేను ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వలేదు, బికాజ్ ఐ బిలీవ్డ్ దట్ ఐ లైక్డ్ మై రోల్. ఓకే, కాబట్టి ఇది హీరోవా విలనా అని కాదు. ఓకే, అంతకన్నా సక్సెస్ఫుల్గా ఇంకా అప్పటికి బాంబే పీరియడ్ హిట్ అయిపోయిన తర్వాత వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ అనే సినిమా చేశాను. నన్ను అందరూ వద్దని చెప్పారు, మళ్ళీ నేను చేశాను. దానికి 2 కారణాలు, 1 రాము గారు చెప్పారు అంతే, దాంతో డిస్కషన్ లేదు. 2, నాకు సెల్ఫిష్ రీజన్ ఉందండి. నాకు వంశీ అంటే చెప్పలేనంత ఇష్టం. వంశీ గారు కూడా అంటారు నాకు జేడీ అనేది అడిక్షన్ అంటారు ఆయన. నాకంటే నేను చెప్పేది పెద్ద వంశీ చెప్తున్నా, చిన్న వంశీ కాదు. వీడు మా ఈ వంశీ డార్లింగ్ అండి. నాలో ఉండే నాకు కృష్ణ వంశీ నాకు ఎందుకు చాలా ఇష్టం అంటే, ఒక్క సెకండ్ పక్కకు వచ్చా, నాలో ఉండే పొటెన్షియల్ వాడు నాకు తెలియజేశాడు. వంశీ, కృష్ణ వంశీ అనేవాడు నాలో ఉండే, నేను బైక్ రైడింగ్లో నేను ఎక్స్పర్ట్నని నాకు తెలుసున్న అందరికీ తెలుసు, కానీ వాడు నా కోసం ఆ సాంగ్ డిజైన్ చేశాడు. ఓకే, తప్ప సినిమాలో సాంగ్ కోసం కాదండి.
సో నా పొటెన్షియల్ని చూపించడానికి నా కండిషన్ ఏంటంటే వాడితోటి వంశీ, మామూలుగా సినిమా చేస్తున్నప్పుడు మనం 24 ఫ్రేమ్స్లో పర్ సెకండ్ రన్ అవుతుంది కదండి. మేము ఇదివరకు రోజుల్లో మనం అంటే ఇప్పుడు డిజిటల్గా కూడా చేయొచ్చు, ఆ రోజుల్లో కెమెరాలోనే మీరు స్పీడ్ కంట్రోల్ కరెక్ట్, 20లోను 18లోను తీస్తే నేను ఆపేస్తాను సాంగ్, నువ్వు 24లో తీ, నేను ఆ స్పీడ్లోనే నేను షూట్ చేస్తాను. ఒరే 22లో తీసినా నన్ను నేను ఇన్సల్ట్ చేసుకున్నట్రా, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ యువర్ పొటెన్షియల్. సో వాడు నన్ను నా పొటెన్షియల్ చూశాడు, యాజ్ అన్ యాక్టర్ నాలో ఉండే ఆ అగ్రెషన్ చూశాడు. ఇప్పుడు ఒక వార్నింగ్ సీన్ ఉంటుంది నన్ను తప్ప ఇంకెవరినైనా, వాడు నేను ఎవరికైనా వార్నింగ్ ఇస్తుంటే చూసేవాడు. ఓకే అచ్చా, దాన్ని సినిమాలో పెట్టాలి అనుకునే ఆ కెపాసిటీ వాడు నాకు తెలియజేశాడు. ఓకే, కృష్ణ వంశీ నాకు తెలియజేశాడు నా కెపాసిటీని. ఓకే, సో ఐ ఆల్వేస్ లవ్ హిమ్ ఫర్ దాట్, ఐ వుడ్ లవ్ హిమ్ ఫర్ దాట్. సో మా ఇద్దరి మధ్యన లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అనేది లేకపోతే అసహ్యంగా ఉంటుంది. వాడికి నాకు ఆన్ అండ్ ఆఫ్ లవ్ అండ్ రిలేషన్షిప్ జరుగుతూనే ఉంటూ ఉంటుంది. ఓకే, అంటే లవ్ ఎప్పుడు వస్తుందంటే మీ ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించినప్పుడు, హేట్ ఎప్పుడు వస్తుందంటే అమ్మాయి మమ్మల్ని ఇద్దరిని నో అన్నప్పుడు అని మీరు అది చూసారా, మహేశ్వరి తొత్తరతనం అంటే ఇది చూసారా, ఇది కావాలండి వీళ్ళకి, నిజం జరిగింది కాబట్టి. అంతేకాని గులాబీ అప్పుడు ఏం కష్టపడ్డారు అంతే, మనకి ఎందుకు అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ల మీదే. సో వంశీ అనేవాడు నన్ను ఎక్స్ప్లాయిట్ చేయడంతో పాటు నా టాలెంట్ నాకు తెలియజేశాడు, కాబట్టి వంశీకి ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. నేను ఇందాక వైఫ్ ఆఫ్ యువర్ ఎపిసోడ్ చెప్పినప్పుడు పెద్ద వంశీ గారు, ఓకే, నాకు ఆ వంశీ అసలు చాలా ఇష్టం. అతను చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ అతను చేసిన సినిమాలు అది అంటే ఏవా వన్వేషన్ అయి ఉండొచ్చు, ఆయన కూడా ఒక అద్భుతం. సో నాకు ఆ క్షణంలో నేను ఆ సినిమా చేసేయాలి, ఆడుద్దా లేదా పోతుందా లేదా అని ఆలోచించను. సో మరి అప్పుడు అది చేశాను. ఎందుకు మీరు ఈ ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న మర్చిపోయినా నేను గుర్తు చేసి వెనక్కి వస్తాను. మీరు అడిగింది ఏంటంటే విలన్ గానా హీరో గానా, నేనేం చెప్తున్నానంటే అండి, వెన్ ఐ వాజ్ డూయింగ్ మీ లెక్కల్లో మీ భాషలో సూపర్ స్టార్ దమ్ముగా నా ఇష్టం వచ్చిన సినిమాలు చేసినప్పుడు వై వుడ్ ఐ నాట్ థింక్ ఆఫ్ డూయింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. సో రైట్ నౌ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నన్ను ఈ జేడీఏ అనే ముద్రతోటి మోసం చేసి కాసం దగ్గా చేసి వెన్నుపోటు పొడిచి ఇంకో మూడు సినిమాలు కూడా సైన్ చేయించుకున్నాడు మీతో, తెలిసింది మాకు అదండి. సో ఆ విషయం తెలిస్తే వాడితో చేయకుండా ఉండడానికి కాసిం 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 అని రాయించుకుంటారండి. సో అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.